తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట. కోవిడ్-19 విపత్తును ఎదుర్కోవడం కోసం జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను మంగళవారం మధ్యాహ్నం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు, పెద్దాపురం ఆర్డీఓ మల్లిబాబు సందర్శించారు. ఈ సందర్భంగా జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు నిమిత్తం ఎమ్మెల్యే ఆర్డీఓతో కలిసి ఆసుపత్రిని పరిశీలించి వైద్యులను ఆసుపత్రి యొక్క రూముల స్థాయి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ కోవిడ్ వస్తుంది అన్న ఆలోచనతో ముందు జాగ్రత్త చర్యలతో భాగంగా ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటుకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సామర్థ్యం పరిశీలించడం జరిగిందని, ఈ నివేదిక ప్రభుత్వానికి పంపి సాధ్యమైన ఎక్కువ బెడ్స్ ఏర్పాటు చేస్తామని చంటిబాబు తెలిపారు. ఈయన వెంట వైసీపీ నాయకులు కొమ్మి రఘురామ్, అత్తులూరు నాగబాబు, జనపారెడ్డి సుబ్బారావు, ఉప సర్పంచ్ బండారు రాజా, తోట రవి, భూపాలపట్నం ప్రసాద్, ఎల్ల అప్పారావు, తహసీల్దార్ వై సరస్వతి, వైద్యాధికారి సత్యనారాయణ, సీఏ సురేష్ బాబు, ఎంపీడీఓ మూర్తి, ఎస్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.